భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆసియా సాధనకు కృషి చేయాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా మంగళవారం శ్రావణ్ కుమార్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నపిల్లలకు స్వీట్లు, వృద్ధులకు కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కీడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు కృషి చేశారని చెప్పారు. గిరిజన ప్రాంతం అభివృద్ధి ఉప ప్రణాళిక అమలు అయిన ప్రణాళికలో ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 129వ జయంతి జరుపుకుంటున్నాం. భారత ప్రజలందరికీ కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బలుగు బలహీన వర్గాలకి ఈరోజు మన ట్రైబల్ ఏరియాలో మన ప్రజలందరికీ, మన ట్రైబల్ పేద ప్రజలందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా ఏదైతే ఈరోజు కరోనా వ్యాధితో ప్రపంచమంతా ఇబ్బంది పడుతుందో, ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తినడానికి తిండి లేని పరిస్థితి, కాయకూరలు కానీ లేదా నిత్యావసర వస్తువులు కూడా అందించలేని పరిస్థితి. మరి ఆ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు కాయకూరలు కానీ, అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి మన గిరిజన ప్రాంతానికి మన అదృష్టశాత్ ఇంకా రాలేదు, తరిమి కొట్టాలి. దానికి కావాల్సినటువంటి నిబంధనలు ఇవన్నీ పాటిస్తున్నారు.